కడప జిల్లా బ్రహ్మంగారి మట్టం మండలం పెద్దరాజుపల్లి గ్రామానికి చెందిన ఈశ్వర్ అనే అతడు నాప్తాల్ కంపెనీ నుండి 12 లక్షల రూపాయలు లాటరీ తగిలిందని మీ ఆధార్ కార్డు పంపివమని అని కొనియర్ వచ్చినందువల్ల కంపెనీకి ఫోన్ చేయగా ఎటువంటి సమాచారం లేదని తెలిపారు। కంపెనీల మోసపూరిత మాటలు చెప్పి మోసం చేస్తున్నాయని అన్నారు। మోసం చేసే కంపెనీల పట్ల ప్రజలు జాగృతగా ఉండాలని నాలా ఎవరు మోసపోవద్దని తెలిపారు। 799 రూపాయలు ఇది సెల్ బుకింగ్ ఆర్డర్ చేసిన సెల్ వచ్చింది। సెల్ వచ్చిన 4 రోజులకు ఈ కొరియర్ పంపించారు నాకు। ఈ కొరియర్ పంపిస్తే నేను కూల్ చేసుకుండేవాని లేబర్ పని చేసుకుంటా ఏదో కూల్ చేసుకొని పొరగలుపుకుంటాంట। నాకు 12 లక్షలు డబ్బు తగిలిందని కొరియర్ వచ్చింది కంపెనీకి తెలియజేసిన। కంపెనీకి తెలియజేస్తే ఏమంటారంటే ఈ 12 లక్షలు అయితే తగిలి రెస్పాన్సిబుల్ లేదు ఫోన్ నంబర్కు। తర్వాత వాట్సాప్ లో కాల్ చేస్తే దీనికి తగలమేద తగలేదు అమౌంట్ నీకు వస్తది దీని ప్రాసెస్ కనుక్కొని కాల్ చేస్తామన్నారు। ఆధార్ కార్డు పంపిమని చెప్పారు వాళ్ళు। నా ఆధార్ కార్డు పంపిమని చెప్పిండ్రు బ్యాంక్ అకౌంట్ ఈ ఆధార్ కార్డు పంపిమని చెప్తే వాట్సాప్ లో నేను దీని చూసి మరి వాట్సాప్ లో పంపిస్తే దీనికి ఏమన్నా మోసాలు జరుగుతాయా ఏమన్నా చేస్తారా నేను ముందే పేదవాని దాని వల్ల నేను కష్టపడి పని చేసుకుంటాను కాబట్టి వాళ్ళు ఏదైనా ఫ్రాడ్ చేస్తారేమోనని దానికి నేను తెలియజేసుకుంటా వాళ్ళకి రెస్పాన్సిబుల్ లేదు। నేను కాల్ చేసినాను వాళ్ళ అమౌంట్ తగిలిందన్నారు। అమౌంట్ తగిలితే అకౌంట్లో వేయండి సార్ మీ ఏదైనా కమిషన్ ఉంటే తీసుకోండి దాంట్లో అందులో పట్టుకొని వేయండి అని అడిగితే దానికి ఎటువంటి రెస్పాన్సిబుల్ లేదు। నాకు లేని ఆశ కల్పించి వీళ్ళు నన్ను ఇట్లా మోసం చేయాలని చూస్తున్నారు దీన్ని ప్రాసెస్ చేయండి సార్ అని అడిగితే దానికి ఏం తెలియంటి తెలియలేదు। నా పేరు ఈశ్వరయ్య నాగిపోగి ఈశ్వరయ్య గ్రామం పెద్దరాజుపల్లె దిర్శమంత పంచాయతీ కడప జిల్లా భీమట్టం మండలం అది సార్ విషయము చేసిన 799